హలో, అదేనండి. బాగా కట్ అయిపోయింది. ఫోన్ లో పెట్టావుగా? అదే అదే, మా మదర్ వచ్చారు, అందుకు కట్ చేసాం. ఫోన్ లో పెట్టావు ఫోన్? అదే అదే. హలో, చెప్పండి చెప్పండి. అదే అవన్నీ నేను ఒక సెక్యులర్ హిందూ అండి. ఓకే. మొత్తం అన్ని చూస్తుంటే ఇది రామాయణం భగవద్గీత వాటిలో చాలా ఘోరంగా ఉన్నాయి. సో నాకు డౌట్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు మీరు అవన్నీ ఎప్పుడు పరిశీలించడం మొదలు పెట్టారు? ఏదన్నా నా వీడియోలు చూసిన తర్వాత మొదలు పెట్టారా, అంతకు ముందే పరిశీలించారా? లేదు, మీ వీడియోలు చూసిన తర్వాత. మీరు చెప్పిన పాయింట్లు అన్ని పేపర్ మీద రాసుకుని అప్పుడు చూసానండి. అప్పుడు నిజమే కదా, కరెక్టే కదా అవన్నీ. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి బైబిల్లో? మత్తయి సువార్త 14:26 అండి. 14:15-26 మత్తయి సువార్త 15:26 అవునండి. చదవండి ఒకసారి, ఏముంది అక్కడ? ఇరవై నాలుగు. చదవండి. ఆయన ఇజ్రాయేలీ ఇంటి వారైతే నశించిన గొర్రెలు అత్తగా గానీ. ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారైతే నశించిన గొర్రెలు వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పొందబడలేదు. మత్తయి సువార్త 15:24 చూస్తాం. బైబుల్ తీసుకుంటున్నాం. చెప్పు. అదే డౌట్ వచ్చిందండి. చెప్పండి ఒకసారి, చదవండి మీరు క్లియర్ గా చదవండి, చెప్తాను. ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారైతే అక్కడ ఏముందో క్లియర్ గా నా వాక్యం చదవండి. మత్తయి సువార్త 15:24. ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారైతే నశించిన గొర్రెల యొక్కకే గాని మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదా? నేను అదే ఆ పాయింట్ డౌట్ వచ్చిందండి. చదవండి కింద కూడా చదవండి. ఆయనను ఆమె వచ్చి ఆయనకు నొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకే ఆయన పిల్లలు రొట్టెలు తీసుకుని కుక్కలకి, కుక్క పిల్లలకు వేయట యుక్తమో కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్లల మీద నుండి పడి మొక్కలు తినను కదా అని చెప్పాను. బల్లల మీద పడి మొక్కలు తింటాం కదా అక్కడ. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినచు తిను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. అంటే ఇక్కడ అన్ని డౌట్ ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే నీ మాటల్లో, ఇక్కడ యేసుక్రీస్తు ఒక మరి కనాను స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నా కుమార్తెని స్వస్థపరచమని అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఇస్రాయేల్లో నశించిన గొర్రెల వద్దకే గాని, ఇస్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అని ఆమెతో చెప్తాడు. అదేమంటదంటే, సరే ఆయన మొక్కి నాకు సహాయం చేయమని అడిగింది. అంటే పిల్లల రొట్టె తీసుకొని ఒక పిల్లలకు వేయటం యుక్తం కాదని చెప్పగా యేసుక్రీస్తు అన్నట్టుగా, అంటే ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ఆమె నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అంటే మరి ఆమెతో చెప్పాడు కదా, నేను ఇస్రాయేల్కు కొరకు మాత్రం వచ్చాను, మిగిలిన వాళ్ళ కోసం రాలేదు అని అన్నట్టుగా ఉంది ఇక్కడ వాక్యం. అంతే కదా, ఒకసారి నువ్వేం చేస్తావంటే లూకా సువార్త 17:11 చదవండి ఒకసారి. లూకా సువార్త 17:11 చదవండి ఒకసారి. ప్రయాణమే పోవచ్చు, సమరులకు వెళ్ళో మధ్యలో వెళ్ళి చూడగా ఆయన యొక్క గ్రామంలో వెళ్ళి చూడగా 10 మంది కుష్ఠరోగులను ఆయన ఎదుర్కొని వచ్చి దూరం నుంచి యేసు ప్రభువా మమ్మ కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి
మిమ్మను యాజకులకు కనుపరుచుకున్నాడని వారితో చెప్పను. వారు వెళ్ళి చూడగా శుద్ధి లేదు. చదివాను. ఏంటిది అంటే, ఆయన ఇస్రాయేల్ యెరూషలేముకు ప్రయాణం అయిపోతున్న సమయంలో సమరయ్య గలిలయ్య మధ్యకి వెళ్ళి చూడను. ఆయన గ్రామంలోనికి వెళ్ళి చూడగా 10 మంది కుష్ఠ రోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మ కరుణించమని కేకలు వేసిరి. అంటే ఈ 10 మంది ఆయన చూసి, యేసుక్రీస్తుని చూసి, అంటే ఆయన అంతకు ముందే అనేక స్వస్థతలు అద్భుత కార్యాలు చేయటం అనేది ఇలా తెలిసింది. అది చూసి ఆయన గుర్తెరిగి మమ్మల్ని స్వస్థపరచమని ఆయన అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు కేవలం ఒక మాట చెప్తేనే అక్కడ వాళ్ళు శుద్ధులైపోయారు. శుద్ధులైపోతే ఆ కింద వచనాలన్నీ కూడా చదివినట్టుగా మీ ఏమర్థమైంది అంటే, తర్వాత చదవండి నిదానంగా, ఈ 10 మంది శుద్ధులు అవుతారు యేసుక్రీస్తు చెప్పగానే. కుష్ఠ వ్యాధి అనేది నయమైపోద్ది. అయితే ఈ 10 మంది అలా వెళ్తా ఉంటే వాళ్ళలో ఒకడు ఒకడేం చేస్తాడంటే వెనక్కి తిరిగి వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనకి మరి కృతజ్ఞతా స్తుతులు చెల్లించు అంటే 16 వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి కింద. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల పడిన అంటారు. అంటే ఏంది, ఈ 9 మంది వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆ కుష్ఠ వ్యాధి తగ్గినప్పటికీ, వాళ్ళ స్వస్థత పొందినప్పటికి కూడా కృతజ్ఞత చెప్పకుండా దేవునికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి మరి వెనక్కి తిరిగి వచ్చి దేవుని వద్దకు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాడు, మయంపరుస్తున్నాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట చదువు ఇక్కడ ఏమని ఉంటుందో, 18 వచ్చింది కింద. ఈ అన్నుడు తప్ప దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఒక్కడు లేడు. తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి, అంటే నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని వాడితో చెప్పాను. అంటే అడుగుతున్నాడు ఆడ, మిగతా 9 మంది రాకుండా నువ్వు వచ్చావు, కానీ నువ్వు వచ్చిన అన్యుడు అయినా సరే నువ్వు వచ్చావు మా దగ్గరికి. ఆ మిగతా వాళ్ళు యూదులైనప్పుడు కూడా వాళ్ళు మరి నన్ను మహిమపరచకుండా వాళ్ళు వెళ్ళిపోయారు రావంతనే, కానీ నువ్వు అన్యుడు అయినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను మహిమపరిచావు అని అని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ ఆ యేసుక్రీస్తు ఎవరిని స్వస్థపరిచాడు ఇక్కడ? అన్యుణ్ణి. 10 మందిలో ఒకడైనటువంటి అన్యుణ్ణి స్వస్థపరిచాడు. మరి అన్యుణ్ణి స్వస్థపరిచేటప్పుడు ఇక్కడ అనాలి కదా ఆ మాట, అక్కడ కానాల స్త్రీతో అన్నట్టు నేను యూదులకే స్వస్థపరుస్తాను, యూదులకే నేను యూదుల కొరకే వచ్చాను, నేను నీకు మేలు చేయను, స్వస్థపరుస్తాను అనే మాట అనాలి ఇక్కడ అన్యుడితోటి. కానీ అన్నాడా ఇక్కడ? ఎక్కడన్నా ఇంకా మెచ్చుకున్నాడు అన్యుడు. అసలు ఆ ప్రస్థానం రాలా, వచ్చాననే మాట రాలా ఇక్కడ. కాబట్టి అన్నిని కూడా స్వస్థపరిచాడు. తర్వాత ఇంకొక ఉదాహరణ చూస్తాను నేను, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం ఒకసారి. ప్రవేశించినప్పుడు ఒక పెద్దగా చదవండి, మత్తయి సువార్త 8వ 5వ వచనం. ఆయన కపెర్నహూముతో ప్రవేశించినప్పుడు ఒక శాతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభు నా దాసుడు ఉందండి, పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొను. యేసు నేను వచ్చి వాని స్వస్థత పరిచేదనని అతనితో చెప్పగా, ఇక్కడ ఈ మాట వినాలా, శతాధిపతి దగ్గర ఉన్నటువంటి ఆ దాసుడు ఎవరంటే అన్యుడు. ఏంటి ఇక్కడ అన్యుడిని ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు, నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా. మరి ఇక్కడ అనాలి ఒక మాట ఏంటంటే, ఏంటయ్యా నేను యూదుల కొరకు వచ్చాను, నేను అన్యుల్ని స్వస్థత పరచడానికి రాలేదు, అన్యుల కోసం నేను రాలేదు, నువ్వేంటి నన్ను రమ్మంటావు అని చెప్పి అనాలి శతాధిపతితో లెక్క ప్రకారం అయితే. మరి అన్నాడా ఇక్కడ? అనలేదుగా. తర్వాత ఇది ఈ సందర్భం అంతా ఇది అనమాట, అంటే ఆయన్ని స్వస్థపరుస్తాడు ఆయన దాసుడు, ఆయన అక్కడుండే ఆయన మాటతోటి స్వస్థపరుస్తాడు అనమాట. ఆ శతాధిపతి ఇంటికి వెళ్ళగానే అతని దాసుడు స్వస్థపడినట్టుగా ఉంటది ఇక్కడ. అంటే ఆయన ఇంటికి రాకుండానే కేవలం నోటి మాట చేత ఇప్పుడు అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఎలా స్వస్థ పొందారో అట్లాగే ఇక్కడ కూడా ఇతని యొక్క దాసుడు స్వస్థత పొందాడు అతని ఇంట్లో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్లకుండానే కేవలం నోటి మాటతోటి ఇతని యొక్క విశ్వాసం వల్ల. సో ఇక్కడ ఈ 2 సందర్భాలు మనం గమనించినట్లయితే
బ్రదర్ వినపడుతుందా? చెప్పండి చెప్పండి. వినపడుతుందా? వినపడుతుంది. ఈ రెండు సందర్భాలు మనం గమనించినట్లయితే లోకా సువార్త 17:11-19 వరకు, మత్తయి సువార్త 8:5 నుంచి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అన్యుల్ని స్వస్థపరిచాడు ఆయన. అన్యుల్ని స్వస్థపరిచాడు. ఈ స్వస్థపరిచేటప్పుడు ఎక్కడ కూడా నేను అన్యుల కోసం రాలేదు, నేను యూదుల కోసం వచ్చానన్న మాట అనలా. తర్వాత మరి ఇక్కడ ఎందుకు అన్నాడు మనకి మత్తయి సువార్త 15:15 కనాను స్త్రీతో ఈ మాట ఎందుకు అన్నాడు? ఎందుకు అన్నాడు అని అంటే ఆమెని, ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి అన్నాడు అక్కడ ఆ మాట. ఆమె యొక్క విశ్వాసాన్ని, అన్యురాలైనటువంటి ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, అక్కడ ఉన్నటువంటి యూదులకి ఆమె యొక్క విశ్వాసాన్ని తెలియజేయడానికి కోసం ఆ మాట అన్నాడు. ఆయన పరీక్షిస్తాడు మనుషుల్ని ఎక్కడ. ఎట్లాగంటే యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 6వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చిందో చూసి వీరు. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. పస్కా అను యూదుల పండగ సమీపించను అక్కడ నుంచి. కాబట్టి నేను చదువుతానండి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతు అని ఫిలిప్పును అడిగిన గాని అడిగాను కాని ఏమి చేయనయుండెనో తాను ఎరుగియుండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను అని ఉంటది అక్కడ. అంటే యేసుక్రీస్తు ఇక్కడ ఆయన నిన్న టెస్ట్ చేస్తున్నాడు ఫిలిప్పుని. జనలైన ఎంతమంది వస్తున్నారు కదా గుంపులు గుంపులు, వీళ్ళకి రొట్టెలు ఎక్కడి నుంచి వస్తే ఏంటి సంగతి ఏందని చెప్పి ఊరక అతను టెస్ట్ చేయడానికి, అతను ఏమంటాడని పరీక్షించడానికి ఫిలిప్పును అడిగాడు యేసుక్రీస్తు. పరీక్షించాడు ఆయన. ఇక్కడ ఏమని ఉంటుంది అంటే 6వ వచనంలో అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను అని ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మీరు చెప్పినటువంటి సందర్భం, కనాను స్త్రీ సంఘటన ఏదైతే ఉందో అక్కడ కూడా ఆమెను పరీక్షించడానికి యేసుక్రీస్తు ఆ విధంగా మాట్లాడాడు. అక్కడ ఆమె యొక్క విశ్వాసాన్ని, విశ్వాస పరిమాణాన్ని పరీక్షించడానికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవడానికి ఆయన ఆ విధంగా అన్నాడు. ఆ విధంగానే చివరిలో అన్న మాట మనకు అర్థమయ్యేది. ఇప్పుడు ఆయన ఆమెను పరీక్షించడానికి అలాగ అన్నాడు అని చెప్పడానికి మనకి ఆమెతో చివరిగా పలికినటువంటి మాట మనకి క్లియర్గా అర్థమైంది. ఒకసారి అది చదువుదాం మళ్ళీ. ఎక్కడంటే మత్తయి సువార్త 15:28 చదవండి. 28 అందుకే యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే నీకు అవును గాక అని అమ్మతో చెప్పాను. ఆ గడియలోనే ఆమెకు కుమార్తె స్వస్థతను ఉంది. ఇక్కడ ఏమన్నాడు అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పగానే ఆ గడిలోనే నీ విశ్వాసం గొప్పదనే మాట ఎందుకు అన్నాడు అక్కడ అసలు? అవునండి, స్వస్థపరిచాడా లేదా మళ్ళీ? అంటే ఆయన కేవలం యూదుల కోసం వస్తే, ఆయన కేవలం యూదుల కోసమే కనుక వస్తే ఆ యూదులకే స్వస్థత చేయాలి, యూదులకే ఏదన్నా చేయాలి, ఇంకా అన్నిలు చేయకూడదు లెక్క. కానీ ఇక్కడ మనకు స్పష్టంగా ఈ మాటలు మనకు అర్థం అవుతుంది ఏంటంటే, ఆమెను పరీక్షించడానికి మాత్రమే దేవుడు ఈ మాటలు పలికాడు. నేను ఇస్రాయేల్ నశించిన ఇస్రాయేల్ వద్దకే నేను వచ్చాను, ఇస్రాయేల్ నశించిన ఇంటి వారి వద్దకే నేను వచ్చాను, నేను అన్నిల వద్ద పంపబడలేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడిన మాటలన్నీ కూడా ఏంటంటే, అసలు ఆమెంటి, ఆ విశ్వాసం ఏంటి, ఏ విధంగా ఎంత విశ్వాసాన్ని కలిగి ఉందో ఆమె ద్వారా తెలుసుకుందామని పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఆమెని ఆ విధంగా ప్రశ్నించినట్టుగా మనకు అర్థమవుతుంది. అలా కాదండి, ఇది నిజంగా ఆయన ఇస్రాయేల్ వద్దకి మాత్రమే పంపబడ్డాడు, ఎన్ని వద్ద కాదని మనం అనుకుంటే ఇక్కడ వాడిన మాటలే మిగిలిన రెండు సందర్భాల్లో కూడా మనం ఇందాక చూసాం కదా, లోకా సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ఏ మాటలు వాడి ఉండాలి అక్కడ పదే పదే. అవునండి, నేను అన్నిల వద్దకి రాలేదండి, నేను ఇస్రాయేల్ దగ్గర వద్దకు వచ్చాను, నేను యూదుల దేవుణ్ణి మీ దేవుణ్ణి కాదని ఈ రెండు సందర్భాల్లో కూడా చెప్పు ఉండాలి ఆయన చెప్పలా. కానీ ఇక్కడ మాత్రం ఎందుకన్నాడు ఆ మాట అని అంటే, కేవలం ఆమెను పరీక్షించడానికి మాత్రమే ఆ విధంగా అన్నాడు. ఆయన పరీక్షిస్తాడు మనుషులు అని అంటానికి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాట, 5వ వచనంలో ఉన్నటువంటి మాట ద్వారా మనకి క్లియర్ గా స్పష్టత అవుతుంది.
కాబట్టి దేవుడు యేసుక్రీస్తు బాప్తిసం పొందబోయే టైంలో యెహోవా కూడా సాక్ష్యం ఇస్తాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అంటాడు. లోక పాపమును అంటే లోకంలో అన్యులు ఉంటారు, యూదులు ఉంటారు, అందరు రకరకాల నానా జాతి రకాలు ఉంటారు. అదే విధంగా ప్రకటన గ్రంథంలో కూడా చక్కని మాట ఉంటది, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయా భాష అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని జాతుల వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యందు మరి మోగరిల్లినట్టుగా ఉంటది ఇక్కడ. కాబట్టి అది అక్కడ ఏంటంటే కేవలం ఆమెను పరీక్షించడానికి మాత్రమే మనకి దేవుడు ఆ రకంగా చెప్పాడని మనకు ఒక స్పష్టంగా అర్థమవుతుంది. అంతే తప్ప ఆయన ఇస్రాయేలీ వద్దకు మాత్రమే రాలేదు, ప్రతి ఒక్కరికి దేవుడు అందరి వద్దకు అన్నిళ్ళకి కూడా ఆయన దేవుడు అందరినీ రక్షించడానికి అందరి కొరకు ఆయన సిలువుపై ప్రాణం పెట్టాడు. తన రక్తం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మరి అందరికి కూడా ఆయన పాపం నుంచి విడుదల అనేది కలుగు చేశాడు. ఇంకెప్పుడైనా మీకు ఏదైనా సందేహం వస్తే బైబుల్ నుంచి, అంటే మీరు సత్యాన్వేషణలో ఉన్నారు కనుక, మీకు బైబుల్ నుంచి ఏదన్నా సందేహం వస్తే మీరు రాత్రి 10 గంటల తర్వాత నేను కొంచెం ఫ్రీగా ఉంటాను, ఇలాంటి విషయాలన్నీ కూడా కాసేపు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డే టైంలో కొంచెం బిజీగా ఉంటాను, ఒక్కోసారి ఏదైనా మీటింగ్స్ లో వాటిలో మీకు నేను ఏదన్నా వివరణ ఇవ్వాలన్నా కానీ కొంచెం కష్టం అయింది. డే నైట్ మాత్రం 10 గంటల తర్వాత మీరు కాల్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే బైబుల్లో ఎక్కడైనా సరే, అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే, మరి నాకు తెలిసినంతలో నేను మీకు మీ సందేహాన్ని తీరుస్తాను. మీరు గ్రహించండి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిజమైన దైవ గ్రంథం బైబుల్. నా వీడియోలు నేను మాట్లాడినటువంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిలో ఇంకా క్లారిటీగా ఉంటుంది. అదే చూసానండి, నన్ననే దరిద్రం అంతా ఉంది అక్కడ. అవునండి, సరే అండి, థ్యాంక్స్ అండి, ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.